థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ యోగి. ఓవరాల్గా చూస్తూ ఉంటే తెలంగాణలోని 17 లోక్సభ సీట్లకు సంబంధించి బీజేపీ 8 స్థానాలలోను, కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలలోను ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో అందరూ ఊహించినట్టుగానే ఎంఐఎం పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం నల్గొండలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ ఆధిక్యంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 100 మెజారిటీ సాధించినట్టుగా ఆల్రెడీ మనకు సమాచారం అందుతుంది. ఒకసారి ఉత్తర తెలంగాణ వైపు వెళదాం. ఉత్తర తెలంగాణకు సంబంధించి కీలకమైన నియోజకవర్గాలలో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఎలాంటి ట్రెండ్స్ కొనసాగుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కరీంనగర్ స్టూడియో నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, కీలకమైన నియోజకవర్గాలకు సంబంధించిన ఎలాంటి ట్రెండ్స్ కొనసాగుతున్నాయి? రైట్, సమ్ టెక్నికల్ ఇష్యూ ఇస్ దర్. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చెప్పుకోవాలి మనం. ఉత్తరప్రదేశ్లో వారణాసికి సంబంధించి మూడోసారి ఎన్నికల బరిలో దిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ వెనుకంజలో ఉండడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద కనిపిస్తుంది. 4000 ఓట్లకు పై చిలుకు ఆయన వెనుకంజలో ఉన్నారు అని తాజా ఇండికేషన్స్ తెలుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి చాలా పెద్ద స్థాయిలో సానుకూల ఫలితాలను బీజేపీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అక్కడ ఇండీ కూటమి బలంగా దెబ్బ కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అమేథీలో స్మృతి ఇరానీ వెనుకంజలో ఉన్నారు. మరీ అనూహ్యంగా నరేంద్ర మోదీ, ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో వెనుకంజలో ఉండడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్గా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం మొత్తం 524 సీట్లకు సంబంధించిన అప్డేట్స్ మన దగ్గర ఉన్నాయి. 275 సీట్లలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇండీ కూటమి 231 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. అదర్స్ ఇతరులు